फ्रेंड्स मन रामतीर्थ घटन जगह आ पूजारी कन्नीर पेड़ सांस्क्रेट श्लोक चवटन जरिए अंदर इंटी इल्लालु रैतु पनिचे कार्मिकुडु अदे विधा गुड़ी पूजारी मन इंट्लो पाड़ी आवु लेदे पाड़ी पशु एट्टी परिस्थितुल्लो वीळ्ळु कन्नीळ्ळु पेट्टकूडदु अनि कन्नीळ्ळु गनुक पेट्टिनट्टयिते ఆ ఇంటికి ఆ రాజ్యానికి ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు అని. అయితే గత టీడీపీ ప్రభుత్వ హయాంలో వణజాక్షి అనే ఒక ప్రభుత్వ అధికారిని ఎంఆర్ఓ ఆమె నాడు ఉన్నటువంటి ఎమ్మెల్యే చింతమనేని వల్ల ఆమె ఎంత బాధపడింది యావత్ రాష్ట్రం చూసింది. ఖచ్చితంగా టీడీపీ ఘోర ఓటమి పొందడానికి 2019 లో ఆమె కన్నీరు కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ నో డౌట్. ఆ రోజు అధికారులు ఎలా ప్రవర్తించారు, ప్రభుత్వం ఎలా ప్రవర్తించింది, ప్రజా ప్రతినిధులు ఎలా ప్రవర్తించారు ఏంటి ఇవన్నీ కూడా మనం గతంలో ఎన్నోసార్లు చూసాం మాట్లాడుకున్నాం. ఇక ఇప్పుడు ఉన్నది వైసీపీ గవర్నమెంట్. ఆనాడు టీడీపీ గవర్నమెంట్ హయాంలో కన్నీరు పెట్టుకున్నది ఒక ప్రభుత్వ అధికారిని. ఈరోజు వైసీపీ గవర్నమెంట్ హయాంలో కన్నీరు పెట్టుకుంది సాక్షాత్ ఒక ప్రజాప్రతినిధి. అంటే ఏ గవర్నమెంట్ అయితే ఉన్నదో అదే గవర్నమెంట్లో వన్ ఆఫ్ ద పార్ట్గా ఉన్నటువంటి ఒక ప్రజాప్రతినిధి. అది కూడా ఎవరు అన్నప్పుడు అందరికి సుపరిచితురాలు, అటు టీవీల్లో కావచ్చు ఇటు సినిమాల ద్వారా కావచ్చు నిత్యం అందరు కూడా చూస్తూ ఉండే పర్సన్ షీజ్ నాన్ అదర్ దాన్ రోజా గారు. రోజా గారిని గతంలో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆమెను వ్యక్తిగతంగా నేను చూస్తున్నాను అండ్ కొన్ని విషయాలు డిస్కస్ చేయడం జరిగింది. రాయా రాజకీయ పార్టీలకు తగ్గట్టుగా ఉన్నప్పుడు మాట్లాడతాం తప్ప వ్యక్తిగతంగా మేము ఎక్కడైతే ఉంటామో వారికి మంచి చేయాలి, రాష్ట్ర వ్యాప్తం కూడా మంచి జరగాలని కోరుకుంటామని చెప్పేసి ఆమె చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. అది వాస్తవం కూడా ఎవరైనా సరే. అయితే ఈ రోజా గారు మొన్న ఎమ్మెల్యే గెలుపొందిన తర్వాత 2019 కూడా హైదరాబాద్ వస్తున్నటువంటి మూమెంట్లో ఆమెకున్నటువంటి టీవీ షూటింగ్లు కావచ్చు రిమైనింగ్ వాటి వల్ల కావచ్చు నియోజకవర్గంలో ఆమెకంటూ ఒక ప్రత్యామ్నాయంగా ఒక గ్రూప్ అన్నది ఫామ్ అవటం వేరే విధంగా యాక్టివిటీస్ చేయాల్సి వస్తున్న మూమెంట్లో ఆమె సీరియస్ అయిన సందర్భాలు ఉన్నాయి. సొంత పార్టీ వాళ్ళే ఈ రకంగా నాకు అపోజిషన్లా తయారైపోతే అసలు ఏంటి అని చెప్పేసి ఆమె బాధపడే సందర్భాలన్నీ కొంతమందికి సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. ఇది నియోజకవర్గం వరకు. ఇప్పుడు తిరుపతిలో ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీకి సంబంధించేసి ఒక మీటింగ్ జరుగుతూ ఉంది. అక్కడ ప్రివిలేజ్ కమిటీకి సంబంధించి అధికారులు వాళ్ళు వచ్చున్నారు. ఆ మీటింగ్ ఆమె హాజరయ్యారు. హాజరయ్యి ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయి కన్నీటి పర్యంతమయ్యారు. ఎందుకు ఏంటి అంటే ఆమె నగర నియోజకవర్గంలో ప్రోటోకాల్ పాటించడం లేదు, ఒక ఎమ్మెల్యేగా ఆమెకు ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వటం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఈ ఎంప్లాయీస్ ఇళ్ల స్థలాలు ఇస్తున్నప్పుడు కనీసం మినిమం ఇంటిమేషన్ వైస్ కావచ్చు, ఈ ప్రోటోకాల్ పాటించేసి ఏమికి ఇవ్వ సముచిత గౌరవం వైస్ కావచ్చు, ఏమీ ఇవ్వటం లేదు. దానికి తోడు గతంలో ఇదే నగర నియోజకవర్గంలో ఒక మీటింగ్ లాంటిది పెట్టినప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు అదే మంత్రులు మెయిన్గా మంత్రులు అధికారులు అంత ఉన్నప్పుడు ఆమె క్లియర్గా చెప్పారు నగర నియోజకవర్గం అనేది ఒకటి ఉంది, అభివృద్ధి అనేది ఎందుకు మర్చిపోతున్నారు, అభివృద్ధి ఇక్కడ కూడా చేయరు కదా, పర్టికులర్ క్లియర్గా స్ట్రెస్ చేస్తుందని చెప్పారు. అప్పుడు సభ మీద ఉన్నటువంటి కూడా ఆశ్చర్యపోయారు ఏంటి ఇలా మాట్లాడుతున్న సొంత పార్టీ అయినా సరే. అక్కడ మీకు రోజా అంటే అర్థం కాదు, ఆమె రాజకీయ పార్టీలో ఉండి వేరే రాజకీయ పార్టీని విమర్శించినంత అది వేరు. బట్ ఒక ఎమ్మెల్యే గెలుపొందినప్పుడు తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనుకోవటం ఆమె తప్ప, అభివృద్ధి కానప్పుడు అధికారులను ప్రశ్నించడం ఆమె తప్ప. ఏ ప్రభుత్వం అయితే ఏమి అభివృద్ధి కదా కావాలి, ఆమె అదే కోరుకుంటున్నారు. అరే సొంత నియోజకవర్గం డెవలప్ చేసుకోకపోతే ఎలా అని చెప్పేసి ఆమెకు బాధ ఉండదా? ఆ బాధలోనే అధికారుల తీరుని ఆమె ఈరోజు ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ ముందుంచారు. నా మాట వినటంలా కొన్ని విషయాలు అసలు వాళ్ళు రెస్పాండ్ అవటంలా కొన్నిటికి సంబంధించి నాకు ప్రోటోకాల్ వైజ్ నాకు ఇవ్వాల్సిన సముచిత గౌరవం ఇవ్వటం అసలు ఏంటండి ఇది అని చెప్పేసి ఆమె బాధపడ్డారు. సో నేనేమంటున్నానంటే ఆనాడు వనజాక్షి గారు ఎలా అయితే బాధపడ్డారో ఈరోజు రోజా గారు బాధపడుతున్న విధానం కూడా అటువంటిదే. ఆ రోజు ఉన్నటువంటి పాలకుల వల్ల ఈరోజు ఇక్కడ బాధపడుతుంది ఈమె. పాలకుల వైఫల్యం కొంత ఉండొచ్చు, ఎక్కువగా అధికారుల వైఫల్యం. అధికారుల వైఫల్యం అంటే అధికారులు ఏం చెప్తారు, పై వాళ్ళు అట్లా చెప్పారు, పై వాళ్ళు అట్లా చెప్తారని అంటారు. ఏ అధికారం సరే అదే తతంగం. మన స్వాతంత్రం వచ్చిన కానీ చూస్తా ఉన్నట్టయితే ఐపీఎస్ కదిలించు, ఐఏఎస్ కదిలించు, ఎవరైనా సరే కదిలించు, ఆయన అట్ట చెప్పాడు ఈయన చెప్పాడు. అరే నాయన నీకు ఇచ్చిన రూల్స్ ఏంటి, నీకు ఇచ్చిన కొన్ని ఉంటాయి కదా లాస్, వాటి తగ్గట్టు ఫాలో అయ్యి నువ్వు చేయాలి కదంటే మేము కొన్ని చేయగలుగుతా కొన్ని చేయలేం.
ఈవేళ రోజాగారి విషయంలో కూడా అధికారులు పైన ఎవరో చెప్తే ఇలా ప్రవర్తిస్తూ ఉన్నారా లేదంటే వీళ్లే ఇలా ప్రవర్తిస్తున్నారా అవన్నీ కూడా తేలాల్సి ఉంది. ఏది ఏమైనా ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సమావేశానికి వచ్చి ఆమె బాధపడ్డటువంటి విధానం యావత్ రాష్ట్రాన్ని ఈరోజు ఒక్కసారిగా షాక్ గురి చేసింది. ఐఎమ్ ష్యూర్ వైసీపీలో ఉన్నటువంటి కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నగర నియోజకవర్గం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టి మరొక మారు రోజా కన్నీళ్లు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా, రోజా బాధపడాల్సిన అవసరం లేకుండా నగర నియోజకవర్గం డెవలప్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నా. అట్ ది సేమ్ టైం రోజా గారు కూడా వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించి గతంలో ఇచ్చిన హామీలు ఏమైతున్నాయో అవి ఫుల్ఫిల్ చేసే విషయంలో సక్సెస్ అవుతారని చెప్పేసి కోరుకుంటూ ఉన్నా. మరొక మారు చెప్తా ఉన్నా, ఎక్కడైనా సరే ఆడవారు కన్నీరు పెడుతున్నారు అంటే అది పాలకుల వైఫల్యం వల్ల, అధికారుల వైఫల్యం వల్ల కనుక అయినట్టయితే అది ఆ రాజ్యానికి మంచిది కాదు, ఆ ప్రభుత్వానికి మంచిది కాదు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ గతంలో వనజాక్షి గారే. ఇప్పుడు రోజా గారు అదే వేళ కనుక బాధపడుతూ కంటిన్యూ కనుక అవుతూ ఉన్నారు అంటే అది వైసీపీ ప్రభుత్వానికి ఖచ్చితంగా లేని కొన్ని ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. అది వాళ్ళు గమనిస్తే బాగుంటుంది.